అది కాదు, 15,000 అమ్మఒడి వేస్తున్నాడు. అమ్మఒడి వేసింది వాడు జోబు, ఆ జోబులో డబ్బులు ఏంటో అప్పు తెచ్చి పెట్టాడు. గ్యాస్ పెంచాడు, పెట్రోల్ పెంచాడు, ఆయిల్ రేట్లు పెంచాడు. 90 రూపాయలది 150 రూపాయలు ఆయిల్ది ఏది వాడు పెంచింది? అదే ఉంటే అమ్మఒడి బస్సులు అన్నీ, బస్సు ప్యాసేజీలు పెరిగినాయి, అన్నీ పెరగింది. ఏది అసలు ఏది జరగింది? ఎందుకు నేను అమ్మఒడి వేస్తున్నా? అదే అమ్మఒడి, అమ్మఒడి తెలియదు. 100 మందిలో 10 మందికి వేస్తున్నా, తక్కిన 90 మంది కష్టపడుతుందా? ముందు ఎంత రేటు? అమ్మ ఆటోలకు వేస్తున్నారు, అమ్మఒడి అది ఆటోలకు 10,000 ఇస్తున్నారు. ఎందుకు సోంపేలా తయారు చేయడానికి ఆటోలకు ఎందుకు వేసేది? మరి అదేగా, అప్పుడు క్వార్టర్ 150 రూపాయలు అంట, పొగులు పద్దాలు పని చేస్తున్నారు చిన్న పని. 150 రూపాయలు తీసుకుని ఇంటికి పోయేది డబ్బులే, ఇంటికి పోయే డబ్బులే అన్నా. నేను ఎక్కక ముందే నేను మందు తీసేస్తాను, అది తీసేస్తాను, ఇది తీసేస్తాను చెప్పాడు. ఏం తీసేసాడు? అన్నీ పెంచాడు. అదేంటే మందు పెంచితే తాక్కుని ఉంటారు అని చెప్పాడు. వాడిని చెప్పింది ఎవరు? తాగిపోతాడు, తాక్కుని ఉంటాడా? మద్యపానం నిషేధం చేస్తామని చెప్పి అది కాకుండా మళ్ళీ బారుకు లైసెన్స్ ఇస్తున్నారు. దాని పట్ల బారుకు లైసెన్స్ ఇస్తాడు, మడిచి లైసెన్స్ ఇస్తాడు తాగమని. అదే ఉంటే ఆ డబ్బు అమ్మఒడికి 10 మందికి వేసేది, 10 మందికి ఇచ్చాడు. 100 మందిలో 10 మందికి వేసాను, నేను వేసాను వేసాను అంటాడు. చెత్త పన్ను కూడా వేస్తున్నారు, చెత్త పన్ను వేసారు. ఏ రోడ్డు బాగు చేసాడు? మా చీనిపోయిన గుట్లకు లేదు, అతికిలేస్తున్నారు రోడ్లు. వారు చేసే పని అది. సార్, వచ్చే ఎలక్షన్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుండదు మీ వ్యక్తిగతంగా? మా వ్యక్తిగతం ఏమంటే చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అనుకున్నాం. చూసారు కదండి, మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.